హలో అండి, నా పేరు డాక్టర్ వంశీ చలసాని. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ. సో ఎవ్రీ ఇయర్ మే 30th వరల్డ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ డేగా ప్రకటించబడింది. సో ఇవాళ ఈ వీడియోలో మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దాని ట్రీట్మెంట్ ఎలా చేస్తారు గురించి దాని అవగాహన వీడియోగా చేయబడుతుంది. మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే ఏంటి? మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్. సో ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ మనం ఎలా చెప్పబడతామంటే, మనకి బాడీలో రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ మన బాడీలోకి వచ్చినప్పుడు రోగ నిరోధక శక్తి ఆ ఇన్ఫెక్షన్ మీద ఆపడానికి పనిచేయాలి. కానీ కొన్ని కొన్ని వ్యాధుల్లో ఏమవుతుందంటే, ఆ రోగ నిరోధక శక్తి మన బాడీ మీద అటాక్ జరిగినప్పుడు దాన్ని మనం ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్ గా చెప్పబడతాం. సో ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే వ్యాధి కూడా ఆటోఇమ్యూన్ కండిషన్ కిందే వస్తుంది. సో మల్టిపుల్ స్క్లెరోసిస్ లో ఏమవుతుందంటే, మన బ్రెయిన్ లో గానీ వెన్నుపూస లో గానీ తెల్లటి పొర ఉంటుంది, మైలిన్ అంటాం. ఆ మైలిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, స్ట్రక్చర్ ఇన్ ద బ్రెయిన్ గానీ స్పైనల్ కార్డ్ గానీ. అది డామేజ్ అయినప్పుడు ఏంటంటే, మన బ్రెయిన్ లో గానీ స్పైన్ లో గానీ నరాల్లో వెళ్లే కరెంట్ అనేది స్పీడ్ గా స్ప్రెడ్ అవ్వకుండా ఆగిపోతుంది. సో మల్టిపుల్ స్క్లెరోసిస్ లో ఏమవుతుందంటే, ఈ ఆటోఇమ్యూన్ ప్రాబ్లం వల్ల మన రోగ నిరోధక శక్తి మన మీద పనిచేసి ఆ మైలిన్ అనేది డామేజ్ అవుతుంది. ఆ డామేజ్ జరగడం వలన మనకి రకరకాల లక్షణాలు వచ్చి మల్టిపుల్ స్క్లెరోసిస్ గా అది బయటపడుతుంది. మల్టిపుల్ స్క్లెరోసిస్ లక్షణాలు వచ్చేసరికి అవి రకరకాలుగా ప్రెసెంట్ అవ్వచ్చు. కామన్ గా చూసే లక్షణాలు ఏంటంటే, చూపు సడన్ గా మందగించని చెప్తారు. ఒక కంట్లో గానీ రెండు కళ్ళల్లో గానీ చూపు సడన్ గా మందగించినప్పుడు ఇది మల్టిపుల్ స్క్లెరోసిస్ ఒక లక్షణం అయి ఉండొచ్చు. తర్వాత సడన్ గా చేతులు కాళ్ళు తిమ్మిరి ఉండటం, వెంటనే తగ్గకపోవటం, ఇవి మల్టిపుల్ స్క్లెరోసిస్ ఒక లక్షణం అయి ఉండొచ్చు. ఇది కాకుండా ఏంటంటే, కొంతమందికి చేతులు కాళ్ళల్లో పట్టు తగ్గుతుంది, చెప్పులు వేసుకోలేకపోవడం, లేకపోతే చేతుల్లో ఏదైనా గ్రిప్ దొరకపోవడం, ఇవి మల్టిపుల్ స్క్లెరోసిస్ యొక్క లక్షణాలే ఉండొచ్చు. ఇవి కాకుండా కొంతమందికి వాళ్ళకి యూరిన్ మోషన్ కంట్రోల్ ఉండకపోవడం, అది కాకుండా వాళ్ళు బాగా ఎక్స్ట్రీమ్ గా టైర్డ్ గా ఫీల్ అవ్వటం, తర్వాత మెమరీ ప్రాబ్లమ్స్, అటెన్షన్ ఉండకపోవడం, ఇవన్నీ మల్టిపుల్ స్క్లెరోసిస్ యొక్క మెయిన్ లక్షణాలు అయి ఉండొచ్చు. ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. సో మల్టిపుల్ స్క్లెరోసిస్ ని మనం సందేహించిన తర్వాత మనకి అవసరమైన టెస్ట్లు వచ్చేసరికి మెయిన్ గా ఎంఆర్ఐ స్కాన్ అవసరం. సో ఎంఆర్ఐ మెదడుకి వెన్నుపూసకి రెండింటికి తీసుకోవాలి. రెండు తీసినప్పుడు మనకి బ్రెయిన్ లో గానీ స్పైన్ లో గానీ ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ ఎలా కనపడుతుంది అంటే, తెల్లటి మచ్చల రూపంలో, దాన్ని ప్లాక్స్ అంటాం ఇంగ్లీష్ లో. సో ఆ తెల్లటి మచ్చలు కనపడినప్పుడు అవి ఎంత సిగ్నిఫికెంట్ గా ఉన్నాయి, ఎంత లోడ్ ఉండదు, దాన్ని బట్టి అది పేషెంట్ క్లినికల్ గా చూసుకుని ప్లస్ ఎంఆర్ఐ స్కాన్ చూసుకుని పేషెంట్ అది మెక్డొనాల్డ్ క్రైటీరియా అని మల్టిపుల్ స్క్లెరోసిస్ క్రైటీరియా అని చూస్తాం అనమాట. మెక్డొనాల్డ్ క్రైటీరియాకి మీట్ అవుతున్నాడు అని చూసుకుని దాని ద్వారా మల్టిపుల్ స్క్లెరోసిస్ ని నిర్ధారిస్తాం. ఇది కాకుండా వేరే టెస్ట్లు అవసరమైన ఏమైనా అంటే, వెన్నుపూస నుంచి నీరు పరీక్ష కూడా తీయాల్సి వస్తుంది. సో వెన్నుపూస నుంచి నీరు పరీక్ష తీసి దానిలో ఆలిగోక్లోనల్ బ్యాండ్స్ అని అంటాం, ప్రోటీన్ అనేది ఎలివేట్ అయిందని చూసుకుని అది కూడా మల్టిపుల్ స్క్లెరోసిస్ డయాగ్నోసిస్ కి హెల్ప్ చేస్తుంది. సో మల్టిపుల్ స్క్లెరోసిస్ ఏ వయసులో వారిలో ఎక్కువ చూస్తామంటే, 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు లోపు వరకు ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి అనేది కనపడవచ్చు. ఇది మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి ఎక్కువ ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తాం మగవారి కంటే. మగవారిలో కూడా రావచ్చు, కానీ కంపేర్ టు మగవారితో కంపేర్ చేస్తే ఆడవాళ్లలో ఈ వ్యాధి అనేది ఎక్కువగా కనపడతాం. మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి ప్లస్ స్మోకింగ్ చేసే వాళ్ళలో గానీ, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో గానీ, కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్, ఎప్స్టీన్ బార్ వైరస్ గానీ, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ లో కూడా ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి అనేది ఎక్కువగా కనపడతా ఉంటుంది. కొంతమందికి జన్యుపరంగా కూడా ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి అనేది వస్తూ ఉండొచ్చు అనమాట. మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే డయాగ్నోసిస్ మనం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ వచ్చేసరికి, ట్రీట్మెంట్ లో మెయిన్ గా రెండు రకాలు ఉంటుంది. సో అక్యూట్ గా పేషెంట్ కి అప్పటికప్పుడు ప్రాబ్లమ్ వస్తే ఎంఆర్ఐ స్కాన్ చేసుకుని మల్టిపుల్ స్క్లెరోసిస్ అటాక్ వచ్చింది అని, బేసిక్ గా మల్టిపుల్ స్క్లెరోసిస్ అటాక్ గా వస్తూ ఉంటుంది అనమాట. పేషెంట్ అప్పటికప్పుడు ప్రాబ్లమ్ వచ్చి ఎంఎస్ లో మల్టిపుల్ స్క్లెరోసిస్ ని కొత్త అటాక్ వచ్చింది చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పేషెంట్ కి మనం స్టెరాయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ స్టెరాయిడ్స్ ఇచ్చాక పేషెంట్ కొంచెం క్లినికల్ గా బెటర్ అంతా అయిపోయిందని ఫీల్ అయ్యాక
పేషెంట్ కి మనం ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే వ్యాధి నిర్మాణం కూడా మనం మెడిసిన్స్ వాడుకోవాల్సి వస్తుంది. దానిలో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో పేషెంట్ ప్రిఫరెన్స్ ని బట్టి, పేషెంట్ ఎక్కువ ఆడవాళ్ళలో చూస్తాం కాబట్టి వాళ్ళ ఫర్టిలిటీ కండిషన్ బట్టి మనం ఏ మెడిసిన్ పెట్టాల్సి వస్తుందో చూస్ చేసుకుని స్టెరాయిడ్స్ కాకుండా ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ కూడా కొన్ని సంవత్సరాల పాటు వాడాల్సి వస్తుంది. సో ఈ వరల్డ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ డే సందర్భంగా చెప్పదలసింది ఏంటంటే, మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధిని త్వరగా మనం ఈ చెప్పిన లక్షణాలను బట్టి త్వరగా ఐడెంటిఫై చేసుకుని దగ్గరున్న న్యూరాలజిస్ట్ ని సంప్రదించి చేయవలసిన టెస్ట్లు త్వరగా చేయించుకుని అంటే ప్రాపర్ గా ప్లాన్డ్ గా ఫాలో అయితే వ్యాధి కంట్రోల్లోకి వచ్చే అవకాశాలు అనేది ఎక్కువ ఉంటుంది.